web series cheyadam, you are the first person. I think you will stand in the history of web series, and I think it will be followed by the other celebrities later on. So how challenging it is for you? Ante meeru avunu choose chestunnaru, nenu avunu choose kar, she is giving me the chance. Okay, working with her. Yeah, coming to that, actually it's never naaku Lakshmi garu chaala shoot lo nenu elthanu, ellinappudu chaala mandi cheptaru మేడం చాలా నర్వస్గా ఉందని ఏం చేయలేదు అనేది. ఐ నెవర్ ఫెల్ట్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ ఆవిడ ఇంట్లోనే ఎక్కువ ఉండేది నేను చిన్నప్పటి నుంచి, మీ అండ్ మనోజ్ ఫ్రెండ్స్ వీట్. సో ఐ నో ఫర్ వెరీ పర్టికులర్లీ అండ్ ఇన్ పర్సన్ ఆల్సో. సో ఐ నెవర్ హ్యావ్ దట్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వెన్ యూఆర్ వాచింగ్ హర్ నెక్స్ట్ టు హర్, ఇట్స్ ఎ బిగ్ ఆరా వైబ్ ఐ నో దట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్లో వెన్ యూఆర్ కమింగ్ అప్ విత్ సచ్ అ సెలబ్రిటీ, హౌ ఈస్ గోయింగ్ టు బి ది రెస్పాన్స్, ఎలా ఉండబోతోంది? ఇట్ కెన్ బి ఎనీథింగ్ రైట్? ఐ థింక్ ఐ షుడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్ మోర్ దెన్ ఎంసీ. ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ వీ హ్యావ్ టు టేక్ ఛాన్సెస్. ఓకే, ఇప్పుడు సినిమాలు తీయడం అనేది నాకు భయం వేస్తుంది, ఎందుకంటే సినిమా తీసినంత సేపు బాగుంటుంది, అది మళ్ళీ జనాల్లో పంపించేసరికి థియేటర్ కంట్రోల్స్ మనలో లేకుండా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియకుండా సంవత్సరం రోజులు రాత్రం పగల్లో కష్టపడి రక్తం దారబోసి లిటరలీ యునో ఇంకా ఫ్యామిలీస్లో వదిలేసుకొని ఈ సినిమా మీదే అందరూ, నేను ఒక్కదాన్నే అనట్ల, నాతో పనిచేసి 150 మంది అలాగే పనిచేసి ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేయడాలు ఇలాంటివన్నీ చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. పెద్ద చిన్న అని చూడరు, ఏదో ఒక 5-6 మంది చేతుల్లో ఉన్న థియేటర్స్ వచ్చి వెళ్ళి అడిగేదానికి లేదు. దెర్ ఇస్ నో లైక్ ఓ మోహన్ బాబు గారు కూతురు వస్తున్నారు కాబట్టి ఒక వారం రోజులైనా థియేటర్లో పడరు, అలాంటివి ఏం జరగవు మాకు. సో నాకేంటంటే కంటెంట్, నేను టెలివిజన్ అని కాదు, సినిమా అని కాదు, వెబ్ సిరీస్ అని కాదు, ఐ వాంట్ టు మేక్ కంటెంట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో నేను ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాను కదా అని ఏదో ఒక చిన్న విధంగా చేయలేదు. రమణి గారు కొన్ని 30 నావెల్స్ అండి, మోర్ దెన్ 30 నావెల్స్ రాశారు, సినిమాలు రాశారు, ఇక్కడున్న ఎవరు వెబ్ సిరీస్ అని లేరు. సో విషయం ఉంది, ప్యాషన్ ఉన్నప్పుడు వీ ఆల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ఐ థింక్ వెబ్ సిరీస్ ఈజ్ అ రియల్ డోర్ ఓపెనింగ్ అందరికీ, బికాజ్ మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కథలతో కానీ యాక్టర్స్తో కానీ జానర్స్తో కానీ. సో ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ బిగ్ ఫ్రీడమ్ అండ్ ఐ థింక్ నేనే కాదు, స్వప్న వచ్చింది నాకంటే ముందు. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్. సో ఏదైనా ఛాలెంజింగ్గా ఉండాలి అని దిగుతాం కాబట్టి ఐ పుల్డ్ ఆల్ మై ఫేవరెట్ పీపుల్ టుగెదర్. సో ఐ థింక్ చిన్న పెద్దది అని చూడకుండా బాగుందా బాగాలేదా కథ అక్కడే ఉండాలి, బికాజ్ మనం ఇప్పుడు సినిమాలు ఎంతవరకు చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్కి వచ్చేస్తుంది కదా, అమెజాన్కి వచ్చేస్తుంది కదా, Z5కి వచ్చేస్తుంది కదా అన్న స్టేజ్కి వచ్చేస్తాం, థియేటర్స్ ఎక్స్పీరియన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే ఇస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్. సో దట్ వాజ్ ద ఐడియా. యు ఆర్ గోయింగ్ టు బి ద రాక్ స్టార్ ఆఫ్ దిస్ సిరీస్. ఐ యామ్ ద రాక్ స్టార్ ఆఫ్ దిస్ గదర్, ఇట్ జస్ట్ ఎవర్. ఐ లవ్ దట్.